हेलो फ्रेंड्स, वेलकम टू सरोज किचन। वीडियो लो मेर चोड़ा पोतुना रेसिपी गुत्ति वंकाय। तेलुगु वारी वंटल्लो गुत्ति वंकाय की प्रत्येक स्थानम उंटुंदी। इदि राइस लोकी चपाती लोकी चाला बागुंटुंदी। पैसेस अन्नी समानंगा वेसी चेस्ते गुत्ति वंकाय टेस्ट अदिरिपोतुंदी। मेकिंग प्रोसेस एलागो चूसिद्दाम। मुंदुगा मसालास कोसम अन्नी ड्राईगा फ्राई चेसुकोवाली। हाफ कप पल्लीलु वेसी ड्राईगा फ्राई चेसुकोवाली। ఈ పౌడర్ని స్టోర్ చేసి పెట్టుకోవడం కోసం నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను। మీరు ఆ రోజుకు కర్రీకి సరిపడా మసాలా కోసం అయితే 1 ఆర్ 2 టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది। హాఫ్ కప్ నువ్వులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి। ఇలా విడివిడిగా వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల అన్ని కరెక్ట్ గా ఫ్రై అవుతాయి। ఇప్పుడు అలాగే 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసి ఫ్రై చేసుకోవాలి। ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే गरम मसाला अन्नी वेसुकुन्नामु। गरम मसाला कोसम चक्का लवंगम इलाची मिरियालु अलागे कोंचम एंडु कोब्बरी 1 टेबल स्पून जीलकर्र वेसी अंदुलोने वेयिंचुकोवाली। इवि फ्राई अयिन तर्वात तीसी पक्कन पेट्टुकोनि अंदुलोने 10 एंडु मिरपकायलु कूडा वेसी ड्राईगा फ्राई चेसुकोवाली। ఇవి కూడా డ్రైగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి। ఇవి చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి। గ్రైండ్ అయిన పౌడర్ లో లాస్ట్ లో 1 టేబుల్ స్పూన్ salt వేసి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ పౌడర్ ని ఒక ఎయిర్ టైట్ బాక్స్ లో ఇలా వేసి స్టోర్ చేసుకోవచ్చు। మనకు కావాల్సినంత తీసి వాడుకోవచ్చు। నెక్స్ట్ టైం ఇలాంటి కర్రీస్ చేసినప్పుడు ఇదంతా చేసుకోకుండా డైరెక్ట్ గా పౌడర్ వేసేసుకుంటే సరిపోతుంది। వంకాయ మసాలా గ్రేవీ కోసం ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని అందులో ఒక రెండు టమాటాలు కట్ చేసి వేసుకోవాలి। నాలుగు పచ్చిమిర్చి అలాగే ఒక ఆనియన్ కొన్ని వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ గ్రైండ్ అయిన దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందాక మనం మిక్సీ చేసుకున్న పౌడర్ ని ఒక 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలా పేస్ట్ ఇలా ఉంటుంది। ఇప్పుడు దీంతో కర్రీ చేసుకుందాం। ఇప్పుడు వంకాయని తీసుకొని ఇలా మధ్యలో కట్ చేసుకొని పుచ్చులు లేకుండా చూసుకొని వీటిని ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి। అలాగే మిగిలిన వంకాయలన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి। ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసి వేయడం వల్ల వంకాయలు నల్లగా అవ్వకుండా ఉంటాయి। వంకాయ మసాలా కర్రీని ఈ రోజు నేను ప్రెషర్ కుక్కర్ లో చేస్తున్నాను। దాని కోసం స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి। ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। కుక్కర్ కి మూత ఇలా పెట్టుకుంటే చక్కగా మగ్గుతాయి। వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని వేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోవాలి। ముక్కల్ని బాగా కలపకూడదు, ఇలా మూత పెట్టుకుంటూ స్టవ్ సిమ్ లో పెట్టుకొని మగ్గించుకోవాలి। అప్పుడు ముక్కలకి బాగా పట్టుకొని మసాలా బాగా ఫ్రై అవుతుంది। ఇలా మసాలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి। కర్రీ కన్సిస్టెన్సీ ఇలా ఉండగా చూసుకొని 1/2 టేబుల్ స్పూన్ salt వేసుకోవాలి। ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టుకోవాలి। 3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది। కుక్కర్ మూత తీసిన తర్వాత గ్రేవీ ఏమన్నా పల్చగా అనిపిస్తే ఒక్క నిమిషం పాటు స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టుకోండి, గ్రేవీ చిక్కబడుతుంది। ఎంతో కమ్మగా ఉండే గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయినట్టే। దీన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేయండి। ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।